ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ప్లాంట్ 19.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇబ్బందుల మధ్యన మొత్తం హైదరాబాద్ నగరం యొక్క చెత్త మొత్తం ఇక్కడికి తెచ్చి ప్రతిరోజు దాదాపు 5 నుంచి 6000 టన్నుల చెత్త ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు కొంత ఇబ్బందైనా మరి చాలా ఇబ్బందైనా నిజానికి తట్టుకొని ఈ రోజు మొత్తం హైదరాబాద్ నగరానికే ఒక పెద్ద అండగా పెద్ద దిక్కుగా జవహర్ నగర్ ప్రజలు ఉన్నారనే మాట నేను మళ్ళొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కానీ ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జవహర్ నగర్ ప్రజలకు దమ్మాయిగూడ ప్రజలకు శాశ్వతంగా మీకు విముక్తి కల్పించడానికి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి చాలా దృఢ సంకల్పంతో పట్టుదలతో మనం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిది ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చి 20 మెగావాట్ల ప్లాంట్ ను ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం ఈ 20 మెగావాట్ల ప్లాంట్ తో దాదాపు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే చెత్తలో 5 నుంచి 6000 టన్నుల చెత్త ఏదైతే వస్తున్నదో కొత్తగా వచ్చే చెత్త మొత్తం కూడా అందులో 1200 టన్నులు ఈ విద్యుత్ ఉత్పత్తికే రోజు ప్రతిరోజు వచ్చే చెత్త ప్రతిరోజే ఖాళీ అయిపోతుంది దాంతో పాటు 20 సంవత్సరాలుగా ఇక్కడ చెత్త ఏదైతే గుట్టలుగా పేరుకొని పోయిందో దాన్ని ఒక 147 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ మరియు రామ్కీ సంస్థ సంయుక్తంగా కలిసి మొత్తం క్యాపింగ్ చేయడం ద్వారా దీన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం అయినా జవహర్ నగర్ ప్రజలు కానీ దమ్మాయిగూడ ప్రజలు కానీ ఇంకా మాకు వాసన వస్తున్నది దుర్గంధం ఉన్నది దీన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని కోరుతా ఉన్నారు ఇది పూర్తిగా పోవాలి అంటే రెండు పనులు చేయాల్సి ఉంటుంది ఒకటి ఇప్పుడున్న విద్యుత్ ప్లాంట్కు అదనంగా 20 మెగావాట్లకు అదనంగా ఇగో ఇప్పుడే మనం శిలాఫలకం వేసుకున్నాం మరొక 28 మెగావాట్ల ప్లాంట్ ఇట్లాంటిదే బ్రహ్మాండంగా కట్టాల్సి ఉంటుంది అది రాబోయే 18 నెలల్లో పూర్తవుతుందనే మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా 1200 టన్నులు ప్రతిరోజు ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ఈ ప్లాంట్ వినియోగిస్తే మరొక 2000 టన్నుల దాకా దాదాపుగా మనం కొత్తగా ప్రారంభించుకోబోయే ప్లాంట్ ఏదైతే ఉన్నదో 28 మెగావాట్ల ప్లాంట్ దాని ద్వారా అది కూడా పోతుంది తద్వారా దాదాపు 3200 టన్నుల చెత్త నుంచి విద్యుత్తును ఇక్కడనే ఉత్పత్తి చేసుకోవచ్చు దాంతో పాటు ఒక జవహర్ నగర్ మీదనే ఆధారపడితే ఏమైనా జరగకూడదేమైనా ఇక్కడ జరిగితే మంచిది కాదు ఈ డంప్ యార్డ్ను కూడా వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు సైట్లను కూడా గుర్తించింది ఇప్పటికే జీహెచ్ఎంసీకి స్వాధీనం కూడా చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా లక్కడారంలో అదేవిధంగా మెదక్ జిల్లా ప్యారే నగర్లో ఈ రెండు చోట్ల కూడా ఇప్పటికే స్థలాలు గుర్తించి ఎంపిక చేసి జనావాసాలకు దూరంగా అంటే జవహర్ నగర్లో ఎదురైన అనుభవం మళ్ళీ అక్కడ కూడా కావద్దు ఆ తప్పు అక్కడ కూడా చేయొద్దు అక్కడి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్యారే నగర్లో లక్కడారంలో మనం మన హైదరాబాద్లో మన తెలంగాణలో పెట్టుకున్నట్టయితే హైదరాబాద్ నగరం నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త రాబోయే 10 సంవత్సరాల వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఆ అవసరాలను తీర్చే విధంగా తయారు చేసే లక్ష్యం పెట్టుకున్నాం దాన్ని కూడా తప్పకుండా అతి త్వరలోనే దిండిగల్లో ప్రారంభిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతోపాటు కింద ఉన్న మల్కారం చెరువు కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కొన్ని కుంటలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వచ్చిన ఈ చెత్త ద్వారా ఈ చెత్త నుంచి లోపలికి ఇంకిన నీళ్ల ద్వారా దాన్ని లీషెట్ అంటారు ఆ లీషెట్ వల్ల ఈ చెరువులు కూడా మురికిమయమైనాయి వాటికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు అడగంగానే మున్సిపల్ శాఖ నుంచి మేము సిఫారసు చేయంగానే ఒక 250 కోట్ల రూపాయలతో ఆ లీషెట్ ట్రీట్మెంట్కి కూడా ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగింది పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే ప్రారంభించి రాబోయే 18 నుంచి 20 నెలల్లోనే మొత్తం ఈ ప్రాంతంలో ఈ దుర్గంధం కానీ మీకు అనారోగ్యం బారిన పడే విధంగా జరుగుతున్న మిగతా పరిణామాలు ఏవైతున్నాయో అవి ఏవీ లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే రాబోయే 18 నుంచి 20 నెలల్లో నెక్స్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది ఇక్కడనే మరొక 28 మెగావాట్లది దాంతోపాటు ఈ లీషెట్ ట్రీట్మెంట్ కూడా పూర్తవుతుంది దాంతోపాటు సమాంతరంగా ప్యారే నగర్లో లక్కడారంలో మరొక రెండు డంపింగ్ యార్డులు ప్రారంభించడం అక్కడ కూడా మరొక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించడం వల్ల హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త వికేంద్రీకరించబడి మల్టిపుల్ డంప్ యార్డ్స్ వచ్చి భవిష్యత్తులో కూడా హైదరాబాద్కు డోకా లేకుండా చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది.